హలో మహేష్ గారు. హాయ్ అండి. సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ అండ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది కూడా ఎక్కువగా, దాని మీద డిబేట్స్ కూడా చాలా జరిగాయి. మహిళల ఓట్లు ఏ పార్టీకి పడ్డాయనేది మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారని ఆన్సర్, అందుకే అడుగుతున్నాను ఏ పార్టీకి పడ్డాయి అంటే. మహిళలు మూడు పార్టీలకు వేశారని అంటాను నేను, ఎందుకంటే మహిళలు అనేవాళ్ళు సపరేట్ ఎంటిటీ అని, ఈ ఎలక్షన్లోనే వేరేగా వాళ్ళు స్పందించారు అనేది మనం అనుకోలేదు మాత్రం. అది ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎందుకు బలంగా వస్తుంది అంటే, పసుపు కుంకుమ ఫ్యాక్టరు, మరొక పీకే ఫ్యాక్టర్ అనుకోండి, ఆ పీకే ఫ్యాక్టర్ వర్క్ చేసిందేమో అని ఒక వాళ్ళకి ఆశ ఉండడంలో తప్పులేదు. కానీ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రెండు మేజర్ ప్రామిసులు డ్వాక్రా ఉమెన్కి, అంటే 90 లక్షల మంది డ్వాక్రా ఉమెన్ ఉన్నారు, వాళ్ళందరూ మాకు వేసుంటారు అనేది తెలుగుదేశం యొక్క అంచనా. అది ఎలా రాంగ్ ఆ అంచనా అనేది మాత్రం మనం చర్చించుకోవచ్చు. ఆ తర్వాత ఏ పార్టీకి వేశారు అనేది మనకు కూడా తెలియదు, అది బహుశా బయటకు రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఒకటి, రెండు ప్రామిసులతో తెలుగుదేశం గవర్నమెంట్ 2014లో వచ్చింది. ఏది? ఒక, డ్వాక్రా రుణాలు పూర్తిగా 100% మాఫీ చేసేస్తాము. ఇంకొకటి, వాళ్ళు ఏదన్నా లోను, బంగారం పెట్టి లోన్ తీసుకుని ఉంటే వాటిని కూడా మాఫీ చేసేస్తామన్నారు. ఈ రెండు ప్రామిసులు తెలుగుదేశం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, అసలు అది ప్రామిసే కాదు, వాళ్ళ అందరి రుణాలు ఎట్లా మాఫీ చేసేస్తాము, దట్ ఈస్ ఇంపాసిబుల్ అని చెప్పారు. సో అదొక నిరాశ. బంగారం విడిపించుకుందాం అనుకున్న వాళ్ళు కూడా నిరాశగా అలాగే వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక 4 సంవత్సరాలు. ఒక దిర్వసన్ అగ్ని, అంటే ఎందుకు ఇతను చేయలేదు, ప్రామిస్ చేశాడు కదా అనే ఒక హేట్రేడ్ ఏదైతే వస్తుందో అదైతే ఉంది జనరల్గా. టక్మని ఎలక్షన్ల ముందు, 3 నెలల ముందు పసుపు కుంకుమ పేరుతో 10,000 రూపాయలు లిటరల్గా బయ్యంగా ఓటనే అనిపిస్తుంది. ఏంటంటే నీకు, మాకు, నాకు ఓటేస్తే ఇప్పుడు 10,000 ఇస్తాము, వచ్చిన తర్వాత ఇంకేమన్నా చేస్తాము అనే వాళ్ళు అంచమే ఇచ్చే ధోరణిలో మాత్రమే ముందుకెళ్ళారనేది మనకు అర్థమవుతుంది. ఈ విషయం మనకు అర్థమైంది, జనాలకు అర్థం కాలేదని మనం ఎందుకు అనుకుంటున్నాం? ఎస్పెషలీ మహిళలు, నిజానికి రూరల్ ఎకానమీ కానివ్వండి, హౌస్ హోల్డ్ కానివ్వండి, రన్ చేసే ఎకనమిస్టులు మహిళలు, వాళ్ళకి 10,000 ఇచ్చి మభ్య పెట్టేస్తాం అనుకుంటే మాత్రం మూర్ఖత్వం అని అనుకోవాలి. ఇక్కడ రెండో భాగం ఏంటంటే, అంటే 100% వాళ్ళు తెలుగుదేశంకే ఓటేసి ఉంటారు అనేది భ్రమ. ఇక్కడ ఇంకొక విషయం కూడా, రీసెంట్గా ఆంధ్రజ్యోతి పేపర్లో ఏం రాశారంటే, ఇంకా 35% మహిళలకు అసలు చెక్కులే అందలేదు అనేది. ఆంధ్రజ్యోతి ఎవరికి సపోర్ట్ చేస్తుందో అందరికీ తెలుసు. తెలుగుదేశానికి సపోర్ట్ చేసే ఒక పత్రికలో 35% అంటే అది ఖచ్చితంగా 50% ఉంటుందో 60% ఉంటుందో తెలియదు. మరి వాళ్ళు చెప్పేది 35%, అంటే 35% మహిళలకు అసలు చెక్కులే వెళ్ళలేదు అంటే ఆ 35%ని డిస్కౌంట్ చేసి పక్కన పెట్టాలా? డబ్బుల వల్లనే ఓటేశారు అనుకుంటే ఆ 35% వేయలేదు కదా. అయితే అది పక్కన పెడతాం, అది ఎవరికి వెళ్ళి ఉంటాయి అనేది మనకు అసలు చర్చే కాదు, ఎందుకంటే మనకు తెలియదు. రెండు, మనది ఫ్యూడల్ ప్రపంచం. ఫ్యామిలీకి కానీ కులానికి కానీ, ఆ కులానికి ఫ్యామిలీకి అసోసియేట్ అయ్యి ఉండే రాజకీయ పార్టీకి కానీ అతీతంగా మహిళలు ఓటేస్తారు అని అయితే మనం అనుకోవడానికి వీల్లేదు. ఒక పేట్రియార్కల్ సొసైటీలో హౌస్ హోల్డ్లో ఉన్నటువంటి ఫాదర్ ఫిగరో, హస్బెండ్ ఫిగరో, పవర్ఫుల్ ఫిగర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పార్టీకి మనం ఈసారి ఓటేద్దాము అంటే ఓటేస్తారు. అవును, వాళ్ళు రెడ్డో లేకపోతే కమ్మో కాపో లేకపోతే దళితులు అయితే వాళ్ళు ఈసారి ఈ పార్టీకి వేద్దామబ్బా అని ఇంట్లో అనుకుంటే, ఊర్లో అనుకుంటే ఆ పార్టీకే ఓటేస్తారు. ఇలాగా అఫిలియేటెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా. మరి అఫిలియేటెడ్ ఫ్యామిలీస్ 10,000 ఇచ్చాము కదా అని ఈసారి వెళ్ళి ఓటేస్తారా? చాలా వరకు నేను మాట్లాడిన దగ్గర జనాలు ఏం చెప్పారంటే, డబ్బులు ఎవరిచ్చినా తీసుకుంటాం, ఏది ఓటేయడానికి డబ్బులు ఇచ్చినా కూడా తీసుకుంటాం, మేము ఎవరికి ఓటేయాలో వాళ్ళకి ఓటేస్తాం. ఎందుకంటే వాళ్ళు పార్టీ అధికారంలోకి రావాలనుకునే వాళ్ళు వచ్చి దోచుకోవాలని మాకు డబ్బులు ఇస్తున్నారు, ఉన్నవాళ్ళు ఇంక దోచుకున్న దాంట్లోంచి కొంత భాగం మాకు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం పెద్ద, వాడి తాత ముల్లేమి ఇవ్వట్లేదు కదా అనేది వీళ్ళ ఫీలింగ్. ఓటర్ చాలా క్లియర్గా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి డబ్బులు 10,000 ఇచ్చినా 1,00,000 ఇచ్చినా వాడు ఓటేసేలోకి వాడు ఓటేస్తారు. ఇక్కడ మహిళలు మాత్రం దానికి అతీతమని మనం అనుకోనక్కర్లేదు. కాబట్టి వాళ్ళు మూడు పార్టీలకు వేసుంటారు, బహుశా 10% తెలుగుదేశంకి ఎక్కువ వేసుంటారేమో, అది ఖచ్చితంగా వాళ్ళు ఆశపడడంలో తప్పలేదు, కానీ వేసుంటారో లేదో మనం చెప్పలేం. సో అంటే యూత్ ఓటర్ ఎక్కువ జనసేన పార్టీ వైపు పడే అవకాశం ఏమన్నా, అంటే మహిళలది? ఇక్కడ మనం చాలా క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలండి, కాపు ఓటు తప్ప జనసేనకి ఏ ఓటు లేదు, ఇంక ఏ కులము జనసేనకు దగదాపుల్లో కూడా రాలేదు. కేవలం ఆఖరి మూమెంట్లో బీఎస్పీతో వాళ్ళు పొత్తు కుదుర్చుకోవడం వల్ల డిసైసివ్గా, అంటే చంక్గా ఒక కులం అయితే వాళ్ళతో జాయిన్ అయింది ఒక కాపు మాత్రమే. కాపులో కూడా మేజర్ సీట్లు వైసీపీ ఇవ్వడం, తెలుగుదేశంలో ఆల్రెడీ కాపు నాయకత్వం ఉండడం,
ఈ రెండూ కూడా కాపుల్ని మరి మూడు భాగాలుగా విభజించినట్టు లెక్క. సో జనసేనలో ఏదైతే మీరు యూత్ అంటున్నారో, యూత్ కాపులు మాత్రమే జనసేన వైపు ఉన్నారు. దట్టు ఏంటి, 18-25 ఏజ్ గ్రూప్ అంటే కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు, 2014లో ఓటు లేకుండా 2019లో ఓటు వచ్చిన వాళ్ళు. వీళ్ళలో ఎంతమంది నిజంగా ఓటు రిజిస్టర్ చేసుకున్నారు, ఎంతమంది ఆ రోజు ఓటు వెళ్ళి ఓటేశారు, ఇవి కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. దట్ ఇస్ ద మోస్ట్ వొలటైల్ ఓటింగ్ అంటాము వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు ఏదో కొంతమంది సరదాగా అరే ఈసారి నాకు ఓటు వచ్చింది కాబట్టి ఓటేద్దాం అనుకునేవాళ్ళు, 1% వాళ్ళు వెళ్ళి ఓటేసినా కూడా ఎందుకు అనవసరం ఇచ్చే హాలిడే లెటర్స్ ఎంజాయ్ అనుకునేవాళ్ళు కూడా ఉండొచ్చు యూత్లో. కాబట్టి అదేమి పెద్ద బాధ్యతాయుతంగా వెళ్ళి అందరూ ఓటేసేస్తారనేమీ లేదు. సగం మంది రిజిస్టర్ చేసుకున్నారా లేదా అనేది కూడా పెద్ద డౌట్. నిజానికి జనసేన పార్టీలో తిరుగుతున్న వాళ్ళే చాలామందికి ఓటు లేని వాళ్ళని నేను కలిశాను. కాబట్టి ఇది మరీ మీరు యూత్ అంతా జనసేనకి వేసేసారు అనేది కేవలం కాపు యూత్ అటువైపు మొగ్గు చూపిన వాట వాస్తవమే, కానీ వాళ్ళు కూడా ఓటేశారా లేదా అనేది ఐ రిజర్వ్ మై కామెంట్ ఆన్ దాట్. మరి వైసీపీ వైపు అంటే ఏ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ టర్న్ అయ్యి ఉంటారంటారు అసలు మీరు? అంటే ఈసారి మేజర్ షిఫ్ట్ ఏదైతే అయ్యిందో అది రెండు మూడు కుల సమీకరణాలను బట్టి నేను చెప్పగలుగుతాను. ఏంటంటే ఒకటి, లాస్ట్ టైం 2014 ఎలక్షన్స్లో తెలుగుదేశం వైపు వెళ్ళారు. ఈసారి చంద్రబాబు నాయుడు మోసం చేశాడు మాకు వర్గీకరణకు సంబంధించిన విషయంలో అని చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సో కాబట్టి ఈసారి 7% అంటున్నాను, ఆ ఓటంతా క్లియర్ కట్గా వైసీపీ వైపు షిఫ్ట్ అయింది. ఇందులో బహుశా మందకృష్ణ మా దగ్గర ఆ తర్వాత మనం నోటాకి వేసి మనం పవర్ నిరూపించుకుందామని అన్న తర్వాత దాంట్లోంచి 1% ఏమన్నా పక్కన వెళ్ళి ఉంటుందేమో. ఎందుకంటే విలేజ్ లెవెల్లో ఉండే రియాలిటీ ఏంటంటే నోటా అంటే అక్కడికి ఎవరికి తెలియదు. ఈ పార్టీయో ఆ పార్టీయో ఎవరో ఒకరి పంచన లేకపోతే ప్రాణాలే పోయే పరిస్థితి విలేజెస్లో ఉంటుంది. మరొక కమ్యూనిటీ తీసుకుందాం, ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విషయం కానివ్వండి, వీటిల్లో బ్రాహ్మణుల వ్యతిరేక పార్టీగా తెలుగుదేశం మీద ముద్రపడింది. అర్చకులకు జరిగిన అన్యాయం కానివ్వండి, ఇవన్నీ ఈ వీటిల్లో బ్రాహ్మణులు ఎంత లేదన్నా 3% ఉన్నారు మొత్తం పాపులేషన్లో. సో వీళ్ళు ఈ 3% కూడా వైసీపీ వైపు మొగ్గు చూపింది అనేది చాలా బాహాటంగా తెలిసినటువంటి విషయం. ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మరీ చాలామంది బ్రాహ్మణులు ఓటేయకండి అని చెప్పినటువంటి పరిస్థితి, తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుడే వచ్చి చంద్రబాబు నాయుడు ఇట్లా మోసపూరితంగా చేస్తున్నాడు, బ్రాహ్మణులని బతకనివ్వట్లేదు అని చెప్పి ఆయన కూడా అసలు తెలుగుదేశానికి ఓటేయొద్దని చెప్పారు. కోనా వెంకట లాంటి సినీ రచయిత కూడా బ్రాహ్మణులు ఓటు వేయకపోతేనే బెటరు, లేకపోతే మనల్ని అన్యాయం చేస్తారు చంద్రబాబు నాయుడు అని చెప్పిన సంగతి. సో 3%లో ఖచ్చితంగా 3% టోటల్గా ఇవ్వకపోయినా కూడా 1.5-2% అయితే అడ్వాంటేజ్ ఇక్కడ వచ్చినట్టే కదా. అంటే లాస్ట్ టైము వైసీపీ ఓడిపోయింది 1.6%తో, నేను ఇక్కడ ఆల్రెడీ మీకు 7%+3%, దీంట్లో సగం అనుకున్న 5% మనం మాట్లాడుతున్నాం కదా. అలాగే నాయీ బ్రాహ్మణుల్ని చంద్రబాబు నాయుడు గారు బాహాటంగా తిట్టడం, వాళ్ళు అడగడానికి ఏంది, ఏమని అడగడానికి వచ్చారు, మాకు ఏదో మా హెడ్ కౌంట్ మీద కాకుండా, అంటే ఎన్ని క్షవరాలు చేశామో ఎన్ని గుండ్లు గీసామో అని కాకుండా మాకు జీతాలు ఇవ్వండి స్వామి సంవత్సరానికి నెలకింతని, మాకు మా కనీసం ఇప్పుడు ఎవరికైనా సరే ప్లానింగ్ అనేది ఉంటుంది కదా, మంత్లీ ప్లానింగ్ అనేది ఉంటుంది, ఇంత శాలరీ వస్తుందని కూడా ఇంతలో మనం బతుకుతామని డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు ఎవరు ఎంతమంది వస్తారో అక్కడికి తెలియదు, టూరిస్టులు కానివ్వండి భక్తులు కానివ్వండి, ఎన్ని క్షవరాలు ఎన్ని గుండ్లు చేస్తారో తెలియదు, ఇలాంటి అన్సర్టైన్ బతుకులు మాకు ఎందుకు బాబు, మాకు శాలరీస్ ఇవ్వండి అని అడిగారు. దానికి చంద్రబాబు నాయుడు గారి రియాక్షన్ చాలా వైల్డ్గా ఉండింది, లిటరల్లీ వాళ్ళని బెదిరించే ధోరణిలోకి ఆయన వెళ్ళిపోవడంతో చిన్న కోరిక కోరినటువంటి నాయి బ్రాహ్మణులు, వాళ్ళు కూడా 3% ఆఫ్ ద పాపులేషన్, వాళ్ళు క్లియర్ కట్గా మేము ఈసారి చంద్రబాబు నాయుడు వైపు లేమనేది బాహాటంగా చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఇంకో 3% యాడ్ అయింది అనుకోండి, 5% దీంట్లో కూడా సగం అనుకోండి, 5%+1% అనుకున్నా కూడా 6% అడ్వాంటేజ్లో వైఎస్ జగన్ గారు ఉన్నట్లు లెక్క. మిగతా బీసీ కులాలు, బీసీ గర్జన ఏదైతే వైసీపీ పెట్టిందో ఆ టయానికి చాలామంది బీసీ కులాలు, ఒకప్పుడు నిజానికి కమ్మలు బీసీలు కలిస్తేనే తెలుగుదేశం అనే స్థాయిలో ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో అది లాస్ట్ 5 ఇయర్స్లో సడలింది. బహుశా ఎక్సెసివ్ ఇంపార్టెన్స్ టు కాపులు కావచ్చు, లేదు బీసీల రిజర్వేషన్ కాపులకు ఇద్దామనే చంద్రబాబు నాయుడు గారి ధోరణి కావచ్చు, ఇవన్నీ కూడా బీసీలని తెలుగుదేశానికి దూరం చేశాయి. సో బీసీలు ఎంత లేదన్నా 28-30% ఉన్నారు పాపులేషన్లో. ఓకే, దాంట్లో నేను మినిమల్ 1% 2% యాడ్ చేసుకున్నాం, అంటే 20%లో 2% యాడ్ చేసుకున్నా కూడా ఇక్కడ ఐ కెన్ క్లియర్లీ సీ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్మోస్ట్ 10% జగన్. మరి ఇంకేం మాట్లాడుతున్నంటే 10% అడ్వాంటేజ్, అంటే లాస్ట్ టైము ఓడిపోయింది కేవలం 460,000 ఓట్లతో, అంటే అది 1.6% అంటే ఈసారి నేను ఎంత లేదనుకున్నా అధమం
10% అడ్వాంటేజ్తో జగన్ కనపడుతున్నాడు. మరి ఇక్కడ ఎవరు దీన్ని ఓ లేదు చంద్రబాబు నాయుడు రాజకీయ చతురుడు, ఓకే అందరినీ దింపాడు, కేఏపాల్ని దింపాడు, పవన్ కళ్యాణ్ని దింపాడు, దివ్యవాణిని దింపాడు, నిజానికి ఇవాళ చనిపోయారు ఆయన ఎస్పీవై రెడ్డి గారు, ఆయన కూడా కర్నూలులో రెడ్ల ఓట్లు గెలిచడానికి ఆయన్ని దింపారు చంద్రబాబు నాయుడు గారు. ఇలాగా ఎన్ని మ్యాజిక్లు చేయాలో అన్ని మ్యాజిక్లు శివాజీ గారిని వాడుకున్నారు బాగా. ఇవన్నీ చేసినా కూడా ఎదురు దెబ్బలే తగిలాయి తప్ప వాటి వలన వచ్చిన లాభాలు అయితే ఏమీ లేవుగా. అంటే క్లియర్ కట్గా వీళ్ళందరూ ఈయన మనుషులే, వీళ్ళందరూ ఆయన మాట మాట్లాడుతున్నారని ప్రజల్లో చర్చ వచ్చేసిన తర్వాత నిజానికి జనసేనకి పడాల్సిన ఓట్లు ఇంకా ఎక్కువ ఉండేవి. కేవలం జనసేన తెలుగుదేశం కలిసిపోయారు అనే ఒకే ఒక కారణంతో కాపు ఓట్లే జనసేనకు పడని పరిస్థితికి వచ్చి పడ్డది. ఇలాంటి సమయంలో మనం ఏం మాట్లాడుతున్నామంటే నాకు క్లియర్ కట్గా 10% అడ్వాంటేజ్ వైసీపీ వైపు కనపడుతుంది. కానీ కానీ మీరు ఇలా చెప్తున్నారు కదా, సో బయట ఒక టాక్ నడుస్తుందండి, అదేంటంటే జనసేన పార్టీ ఓట్లే కాబోయే సీఎం ఎవరో డిసైడ్ చేస్తుంది అనే దాని మీద టాక్ ఒకటి నడుస్తుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? జనసేన ఓట్లే చంద్రబాబు నాయుడు సీఎం కాకూడదు అని డిసైడ్ చేస్తాయి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఎట్లా చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు గనక పవన్ కళ్యాణ్ చీల్చుండుంటే, అంటే చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే జగన్ గారికో వెళ్లకుండా మధ్యస్థంగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, జగన్ వైపుకి వెళ్లాల్సిన వాళ్ళు జనసేన వైపుకి వెళ్ళాలి అంటే పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి. చంద్రబాబు నాయుడు గారు ఇన్కాంపిటెంటు, ఈయనేమీ చేయలేదు, మేము వస్తే చేస్తాము అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు తిట్టారు, జగన్ ఎన్నిసార్లు తిట్టారు లెక్క వేసుకుంటే 7 సార్లు జగన్ని తిడితే 3 సార్లు చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ తిట్టుంటారు. సార్ కౌంట్ చేశారండి మీరు? యావరేజ్ చెప్తున్నాను. అంటే 30% చంద్రబాబు నాయుడిని తిట్టి, అంటే ఎవరైతే 5 సంవత్సరాలు అధికారంలో ఉండి అన్ని తప్పులు చేశారో వాళ్ళని 3 సార్లు తిట్టి, ఎవరైతే అధికారంలో లేరో ప్రధాన పార్టీలతో పోరాడుతున్నారో, కేంద్రంతో పోరాడుతున్నారో, ప్రత్యేక హోదా గురించి పోరాడుతున్నారో వాళ్ళని ఈయన 7 సార్లు టార్గెట్ చేస్తాడు. ఇప్పుడు ఎవరైనా సరే ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఏమనుకుంటారు? సరే మనం ఈయనకి ఎందుకు ఓటేయాలి, గెలిచేవాడు ఎవడు నెక్స్ట్? ప్రభుత్వ వ్యతిరేకంగా నేను ఉన్నప్పుడు నెక్స్ట్ ఎవడు గెలుస్తాడో కోటేస్తానా, ఈడెవడో ఏం చేస్తున్నాడో తెలియనివాడు కోటేస్తానా? కాస్త తెలివి ఉండేవాడు ఎవడైనా సరే గెలిచే పార్టీ కోటేస్తాను అనుకుంటాడు. ప్రధాన ప్రతిపక్షం ఎవరు? వైఎస్ జగన్. మరి వైసీపీ వేయకుండా నేను జనసేన కేసి ఓటును ఎందుకు మరగబెట్టేసుకుంటాను? వై వుడ్ ఐ వేస్ట్ మై ఓట్ అని అయ్యే ప్రతి ఒక్కడు, ఓటు వేసే ప్రతి ఒక్కడు ఆలోచిస్తాడు. కనీసం 3 గంటలు నేను లైన్లో నిలబడాలా, ఓటు వేయాలా? ఎవరికి ఓటేస్తాను? ఎవడొస్తే నాకు మంచి జరుగుతుందో ఓటేస్తాను, లేదు ఎవడికి ఓటు వేయకూడదు అనుకుంటున్నానో వాడికి వ్యతిరేకంగా ఉండేవాడికి ఓటేస్తాను. చంద్రబాబు నాయుడుకి అగెనిస్ట్గా ఎవరున్నారు? జగన్ ఉన్నారు. కాబట్టి జగన్కి న్యాచురల్గా ఓటేస్తారు, కానీ పవన్కి ఎందుకు ఓటేస్తారు? కానీ ఇక్కడ ఏంటంటే ఏదైతే ఓటు కాపు ఓటు కూడా కొంచెం అటు ఇటుగా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళాలో దాంట్లో కొంత భాగం ఈయన తీసేసుకున్నాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి నష్టం ఎవరికి వస్తుంది? కాబట్టి ప్రధాన ముఖ్యమంత్రి ఎవడవుతాడో పవన్ డిసైడ్ చేయడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకుండా మాత్రం ఈయన డిసైడ్ చేస్తాడు ఆల్రెడీ. అందుకనే పాపం చంద్రబాబు నాయుడు గారు చాలా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యి ఏవేవో మాట్లాడుతున్నారు, ఏవేవో చేస్తున్నారు, అది క్లియర్ కట్ తెలిసిపోతుంది. అంటే హీ హిమ్సెల్ఫ్ ఈజ్ గివింగ్ ఇట్ అవే. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ నెలకి ఎన్నికల తర్వాత ఏం మాట్లాడలేదు, రిజల్ట్స్ తర్వాత అసలు కనపడతాడో లేదో నాకు డౌట్. 25 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయం కోసం స్టాండ్ అవుతానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా ఆల్రెడీ. సో కనిపించకపోవటం అనేది ఉండదు, కానీ ఉంటారనే అంటే కొంతమంది ప్రముఖులు చెప్తున్న మాట. అంటే సినిమా మన స్ట్రాంగ్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ ఉంది, ఎప్పుడున్నాడండి ఆయన స్ట్రాంగ్గా, అది కదా నా ప్రాబ్లము. ఇప్పుడు సినిమాకి గ్యాప్ మధ్యలో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అని వచ్చేవాడు 2014 నుంచి 2019 వరకు. క్లియర్ కట్గా మీరు చూసుకుంటే ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చిన టైమల్లా మధ్యలో ఒకటి చేశాడు, ఏదో గబ్బర్ సింగ్ ఒకటి, గబ్బర్ సింగ్కి కాటమరాయుడికి మధ్యలో ఒక గబ్బర్ సింగ్కు కొంచెం ముందు వస్తాడు, అంటే గబ్బర్ సింగ్ సినిమా ప్రమోషన్ అవుతుంది, కాటమరాయుడు సినిమాకి ముందు వస్తాడు ఒకసారి, సో కాటమరాయుడు సినిమా ప్రమోషన్ జరుగుతుంది, అజ్ఞాతవాసికి ముందు వస్తాడు కాబట్టి అజ్ఞాతవాసికి ప్రమోషన్ జరుగుతుంది. అంటే సినిమాలను ప్రమోట్ చేయడానికి ఆయన రాజకీయాలు చేశాడే తప్ప ఆ తర్వాత ఏమీ లేదుగా. 2019కు ఒక 6 నెలల ముందు అంటే అజ్ఞాతవాసి ఎలాగో ఫ్లాప్ అయింది, ఇప్పుడు కొత్తగా ఎవరో రేంజ్లో అడ్వాన్స్ ఇచ్చి సినిమాలు చేయాలని కూడా అనుకోవట్లా. సో మనం ఎలాగూ సినిమాల కన్నా అంటే పవర్ స్టార్కి ఎంత ఇది లేదులేండి. అంటే ఎవరైనా సరే చేసుకుందామని అంటారు కదా, అంటే ఏ డైరెక్టర్ అయినా సరే. ఇంకా నెక్స్ట్ చెప్పబోయేది వినండి, చెప్పండి చెప్పండి. అంటే సినిమాల కన్నా రాజకీయాలు ఎక్కువ గుట్టుబాటు వ్యవహారం.
ఇప్పుడు సినిమాల్లో మహా అంటే 25 కోట్లు సంపాదిస్తాడండి, సంవత్సరం కష్టపడాలి దానికి. ఇక్కడ వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రచారమో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లోపాయికారిగా సపోర్టు ఇలాగ చేస్తే ఎంత లేదన్నా 500 నుంచి 1000 కోట్లు వచ్చాయనుకోండి. ఎట్లా ఎట్లా చెప్తారు మీరు? కామన్ సెన్స్ అండి. ఇప్పుడు ఒక ఎంపీ 100 కోట్ల నుంచి 150 కోట్లు ఖర్చు పెడుతున్నాడు, ఒక ఎమ్మెల్యే 30 కోట్ల నుంచి 40 కోట్లు ఖర్చు పెడుతున్నాడు, ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అక్కడ ఒక పార్టీకి పనికొచ్చేవాడికి డబ్బులు ఇవ్వరండి? ఫ్రీ సర్వీస్ అయితే చేయడు కదా. ఈయన ఎవడో చెప్తున్నారు కదా, అంటే మేము టీడీపీతో ఎటువంటి సంబంధం లేకుండా మా పార్టీ ఏకపక్షంగా వెళ్తుందని చెప్పేసి ఆయన చాలాసార్లు చెప్తూనే ఉన్నారు కదా. చెప్పడానికి చేయడానికి తేడా ఉందంటున్నాను నేను. ఇప్పుడు ఓకే, నువ్వు తెలుగుదేశానికి వ్యతిరేకంగా వచ్చానని చెప్తున్నావు. తెలుగుదేశం వ్యతిరేకంగా నువ్వు ఏం చేసావు? నేను ఇందాక చెప్పాగా, 3 సార్లు చంద్రబాబు నాయుడు తిడితే 7 సార్లు జగన్ తిడతాడు. ఎవరికి మంచి చేయాలని వచ్చావు నువ్వు? క్లియర్ కట్గా తెలుస్తుంది. ఈయన ఏమన్నా ప్రచారం చేశాడా? కుప్పంలో ప్రచారం చేశాడా? మంగళగిరిలో ప్రచారం చేశాడా? పోనీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి భీమవరంలో ఈయనకు అగెనిస్ట్ ప్రచారం చేశాడా? గాజువాకలో చేశాడా? వాళ్ళకి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉందని మనకు తెలియట్లేదా? జగన్ అన్ని చోట్లకి వెళ్ళాడు. కుప్పంకి వెళ్ళాడు, మంగళగిరికి వెళ్ళాడు, గాజువాకకి వెళ్ళాడు, భీమవరంకి వెళ్ళాడు. సో జగన్కి పవన్కి అయితే ఏమి లేదుగా. సో ఇక్కడ ఎవరికి ఉంది మ్యూచువల్ డిస్క్లోజ్? మ్యూచువల్గా ఎవరు ఫేవర్ చేసుకుంటున్నారు? సో అంటే జనాలు ఇంతే, అది వెధవలైతే కాదు, జనాలు క్లియర్ కట్గా అర్థమైపోయింది. అందుకనే నేను చెప్తున్నా, కాస్త సెన్సిబుల్గా ఉండే ఏ కాపు కూడా పవన్ కళ్యాణ్ కొట్టేయలా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కేసినా తెలుగుదేశానికి వేసినా ఒకటే, కాపులకు అన్యాయం చేసింది ఎవరు? కాపు రిజర్వేషన్ ఇస్తానన్నాడా? 15% ఇస్తానన్నాడా? 5% మిగిలి చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత ఏదో మొత్తం ఆర్థికపరమైన రిజర్వేషన్ ఇస్తామంటే అక్కడ లోపాయికారిగా అది కేవలం 5% నేను మళ్ళీ కాపులకు ఇస్తామని అన్నా కూడా అది మిగతా వాళ్ళని కించపరిచినట్టేగా. మిగతా అధికార కులాలు ఉన్నాయి కదా, రెడ్లు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, బ్రాహ్మలు ఉన్నారు, వీళ్ళందరినీ మోసం చేసినట్టే కదా. వాళ్ళకి న్యాయబద్ధంగా రావాల్సింది కాస్త నేను కాపులకు ఇచ్చేస్తానంటే వాళ్ళకి కోపం వచ్చింది, మాకు న్యాయబద్ధంగా రావాల్సిన 15% నువ్వు ఇవ్వలేకపోయావు ప్రామిస్ చేసి అని కాపులకు కోపం వచ్చింది. అప్పుడు పవన్కి ఓటు వేద్దామని అనుకున్న మాట వాస్తవం. నిజానికి కాపులందరూ ఒక మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్ వైపుకి గనక వెళ్ళుండుంటే ఎంత లేదన్నా పవన్ కళ్యాణ్కి 40 సీట్లు వచ్చిండేవి. 40 సీట్లు ఈసారి రావు, 4 కూడా వస్తాయో రావు డౌటు. మరి అలాంటప్పుడు వాళ్ళకి వాళ్ళకి అర్థమైపోయింది. సో మొత్తానికి ఇతను కాపుల్ని మళ్ళీ మరోసారి మోసం చేయడానికి వచ్చిన మెగా హీరో.